सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुक्षूणां हितार्थाय तत्त्वबोधोभिधीयते। హరి ఓం తత్వబోధ చివరకు వచ్చేసాం. జీవన్ముక్తులైన వారికి త్రివిధ కర్మలు వదిలిపోతాయండి అన్న. ఏమేమిటివండి ఆ కర్మలు అంటే సంచితం, ఆగామి, ప్రారంభం అని మూడు రకాలుగా కర్మలు ఉంటాయి. సంచితం అంటే ఏంటి? అనంత కోటి జన్మల నుండి ఈ జీవుడు చేసుకున్నటువంటి అన్ని రకాల పాపపుణ్య ఫలాలు అన్నీ కూడా ఎందులో అయితే నిక్షిప్తం అయి ఉన్నాయో అది సంచితం అండి అని. మరి ఆగామి అంటే వ్యక్తికి జ్ఞానం వచ్చిన తర్వాత పర్టికులర్ ప్రయోజనాన్ని ఉద్దేశించి చేస్తూ ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగామి కర్మలు అండి అన్నారు. ప్రారంభ కర్మలు అంటే ఏంటి అంటే ఈ జీవుడికి ఈ దేహం వచ్చినప్పటి నుండి ఈ దేహం మళ్ళీ పంచభూతాలు కలిసిపోయేంత వరకు ఈ దేహం ఎలాగా ఉండాలి, ఏమి అనుభవించాలి అనేటువంటివన్నీ కూడా ప్రారంభ రూపంలో ఉంటాయండి అని అన్నారు. అయితే ప్రారంభం అనుభవించే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ఇవి ఎలా తెగుతాయి? ఒకటి, ప్రారంభం అనుభవించే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుంది, దేహం వెంట అది ఉంటుంది, దేహం అనుభవించే కొద్దీ వెళ్ళిపోతుంటుంది. మరి ఆగామి ఏమవుతుంది? సంచితం ఏమవుతుంది? మనం చూడండి 39వ పేజీ. సంచితం కర్మ బ్రహ్మైవాహమిది నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి. కించ ఆగామి కర్మణ నలీదళగత జలవతు జ్ఞానినామ సంబంధో నాస్తి. కించ ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్న ప్రతి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖ ప్రదానం కురువంతి తాన్ ప్రతి జ్ఞానికృతం సర్వమాగామి క్రియమాణం యదవాచ్యం కర్మ పాపాత్మకం అతద్గచ్చతి. ప్రారబ్ధమేము అనుభవించే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుందండి. దేహం ఉన్నంత వరకు ప్రారంభం ఉంటుంది, దేహానికి ప్రారంభం అనుభవాలను ఇస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, మరి సంచిత కర్మ ఏమవుతుంది? సంచితం కర్మ, సంచిత కర్మ ఏదైతే ఉందో అహం బ్రహ్మ ఏవ ఇది నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. నేను ఈ దేహాన్ని అనే భావం కలిగి ఉన్నంత వరకు సంచిత కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను ఆత్మను అని గుర్తిస్తున్నాడో
ఈ సంచిత కర్మ వదిలిపోతాం, సంచిత కర్మ వదిలేస్తాం. అదే చెప్తున్నారు ఏంటంటే, దేహం అనే భావం అహంకారం, ఇదే బీజం. పెద్ద దొంగ పలు దేశాలలో మహామహా ఘోరమైన కర్మలు అది చేస్తున్నారు. వాళ్ళని అన్ని దేశాలు కలిసి పట్టుకోవాలి అనుకున్నారు, మిలిటరీనే ఉపయోగించేశారు. చివరికి దొరికేశాడు వాడు, దొరికాడు. వాడి మీద కనీసం ఒక 1000 కేసులు ఉన్నాయి. దొరికి పట్టుకొని చూస్తే చచ్చిపోయినాడు, చచ్చిపోయాడు. డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు ఎన్ని కేసులకు శిక్ష వేస్తారు వాడి మీద? అన్ని కేసులు కట్టకట్టాడు పడేయాల్సిందే పక్కన, డెడ్ బాడీ దొరికిన తర్వాత. సేమే, నేను దేహం అనే భావం కలిగి ఉన్నంత వరకు గత జన్మల కర్మలన్నీ వెంటాడతాయి. నేను దేహం కాదు ఆత్మనని ఎప్పుడైతే గుర్తించాడో ఇక గతం అంటూ ఉండేనే ఉండదు. ఎందుకు? దేహాత్మ భావం లేదు, ఉన్నది పరమాత్మ భావం. జీవుడు పోయిన తర్వాత వారికి సంబంధించిన సంపదలన్నీ ఏ విధంగా ఉంటాయి? పాపాలైనా పుణ్యాలైనా అక్కడికి ఆగిపోవాల్సిందే, బయటికి కనిపించవు వ్యక్తి చెరిపిన తర్వాత. అలాగే జీవభావం పోయింది, ఆత్మభావం వచ్చింది అంటే ఈ దేహానికి లోపల ఉన్న ఆత్మకి సంబంధం లేదు. ఇక పాము కుబుసాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుబుసం మాత్రమే ఓరంగా వేలాడుతున్నట్టు కనిపిస్తూ ఉంది కదా. పాము లేదు అక్కడ, పాములా కనిపిస్తుంది. దగ్గర చూస్తే ఒట్టి కుబుసమే. మరి ఆ కుబుసం కరుస్తుందా? కుబుసమే ననిపిస్తుందా? కుబుసానికి ఏ కర్మలు ఉన్నాయి? ఏం లేదు, ఒట్టి వదిలిపెట్టబడినటువంటిది దేహం. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే, కుబుసాన్ని ఏం చేసినా పాముకి ఏమీ కాదు. దేహ తాదాత్మ్యం ఉన్నంత వరకు చనిపోయినా మళ్ళీ పుడతాడు, ఈ కర్మలన్నీ వెంట వస్తూ ఉంటాయి. దేహభావం ఎక్కడైతే పోయిందో ఇక మళ్ళీ పుట్టే అవకాశమే లేదు. కాబట్టి కర్మలు ఎక్కడికి వెళ్తాయి? అన్నీ ఏమవుతాయండి అంటే వేయించిన విత్తనాలలాగా అయిపోతాయండి. విత్తనాలు వేయించి పొలంలో వేస్తే మొలకొస్తాయా? రావు. అప్పటికప్పుడు తినడానికి బాగుంటాయి కదా. ఆ దేహం ఉన్నంతవరకు కానీ అనిపిస్తుందేమో, కానీ ఆ దేహం పోయిన తర్వాత జీవుడే లేడు కాబట్టి మళ్ళీ జన్మించే అవకాశమే లేదు. అందుకే ఈ కర్మలన్నీ అక్కడ మాడిపోతాయండి. దొంగ చనిపోయిన తర్వాత కేసులు, ఏ కేసు శిక్ష వేసే అవకాశం ఏ విధంగా అయితే లేదు. అహంకారం అనే దొంగ చనిపోయిన తర్వాత వీడికి ఆగామి అంతా అట్లా నశించుకోవాలి. ఆగామి కర్మాది జ్ఞానేన నశ్యతి. ఇది ఇదే ఖచ్చితంగా ఆత్మజ్ఞానం, ఇక్కడ వేరే జ్ఞానం కాదు. సో అయితే ఇంతకుముందు చెప్పారు చూడండి, జ్ఞానం జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞాన దేహకృతం పుణ్యపాపరూపం కర్మ యథస్థి తదాగామి ఇత్యవదీయతే. అది వేరు, ఇది వేరు. వ్యక్తి మైనర్గా ఉన్నంత వరకు ఒకవేళ ఏమైనా తప్పులు చేసినా కూడా క్షమించి వదిలేస్తారు, ఎందుకంటే ఆలోచన శక్తి లేదండి అని. అదే మేజర్ అయిన తర్వాత తప్పనిసరిగా శిక్ష వేస్తారు కదా. అలాగే ఏంటంటే ఆలోచన శక్తి బయటకు వచ్చి తను చక్కగా ప్లాన్ చేసి ప్రపంచంలో కర్మ ఫలాలను ఆశించి చేస్తూ ఉండేటప్పుడు అవి ఇంతకుముందు చెప్పబడింది. కానీ ఇక్కడ ఏంటంటే, జీవుడికి దేహాత్మభావం పోయి పరమాత్మభావం వచ్చింది అని అంటే జీవుడు చచ్చిపోయాడు కాబట్టి వెళ్ళిపోయిన పాముకి కుబుసంతో సంబంధం లేనట్లే. దేహాత్మభావం పోయింది కాబట్టి ఈ దేహము దీనికి వెనకలో ఉన్నటువంటి ఏ కర్మలైనా సరే అన్నీ నశించిపోతాయి. కర్మణ నళినీ దళగత జలవతు జ్ఞానిన సంబంధో నాస్తి. ఇంతకుముందు చేయబడినటువంటి కర్మలన్నీ కూడా ఏ విధంగా అయిపోతాయంటే నళినీ దళగత జలవతు. నళినీ దళం తామరాకు, తామరాకు మీద నీటి చుక్కలు పడ్డాయి అంటుకో, అడుగు తిరుగుతాడు సూర్యకాంతి గంధం మీద పడింది అంటే ముత్యాలలాగా మెరుస్తూ ఉంటాయి.
కొంచెం గాలాడు తోతే మళ్ళీ నీళ్ళలో పడిపోతాయి, నీళ్ళలో పడిపోతాయి. అలాగే ఏంటి అంటే ఈ దేహం ఉన్నప్పటికీ కూడా లోపల జీవుడే లేడు కాబట్టి ఆగామి ఏమైనా పనిచేస్తుందా అనుకుంటే అస్సలు అవకాశం లేదు, దాంతో అస్సలు అనుకోకుండానే ఉంటాడు. ఇక్కడ పరమాత్మగా మారిపోయాడు కాబట్టి కించ ఏ జ్ఞానినం అయితే ఇక్కడ ఇప్పుడు జ్ఞాన ముక్తుడైపోయాడు, ముక్తుడైపోయాడు ఆయన ఆత్మే లేడు, కానీ దేహం చేస్తూ ఉంటుంది కదా పనులు. జీవన్ముక్తుడు కూడా దేహ ప్రారంభం ఉన్నంత వరకు పనులు చేస్తూనే ఉంటాడు కదా, మరి ఆ ఫలాలన్నీ ఏమవుతాయ్యా. కించయే జ్ఞానిన స్తువంతి, ఆ జ్ఞానిని ఎవరైతే స్తుతిస్తున్నారో, భజంతి భజిస్తున్నారో, అర్చయంతి పూజిస్తున్నారో, తాన్ ప్రతి జ్ఞానికృతం ఆగామి, ఆ జ్ఞాని చేస్తూ ఉన్నటువంటి కర్మలలో ఆగామిలో ఉన్నటువంటి పుణ్యం గచ్చదు వాళ్ళ పుణ్య వాళ్ళని వెళ్ళిపోతాయి. మహాత్ములని సేవిస్తే ఏమొస్తుందయ్యా అంటే కేవలం బాహ్యంగా పుణ్యం రావడం అనేటువంటిది కాదు, ఆ మహాత్ములు చేసిన కర్మలో ఉన్నటువంటి సత్ఫలాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అదే చెప్పింది ఇక్కడ స్తువంతి భజంతి అర్చయంతి అంటే వాళ్ళు నిత్యం నిరంతరం వాళ్ళ కూర్చోబెట్టి పాదుక పూజలు చేయడం అనేటువంటిది కాదు, వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ భావాలని గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన విధంగా ఎక్కడైతే నడుచుకుంటూ ఉన్నారో వీళ్ళు చేసినటువంటి కర్మలలోని పుణ్యం అంతా వెళ్ళిపోతుంది. అయితే ఇంకో కొంతమంది ఉంటారు, ఎవరైతే జ్ఞానిన నిందంతి, మహాత్ములు కూడా నిందించే వాళ్ళు ఉంటారు, ద్విషంతి ద్వేషిస్తారు, దుఃఖ ప్రదానం కురువంతి వాళ్ళకు కూడా కష్టాలు కలిగించేటువంటి ఉంటారు. మహాత్ములు అయినటువంటి వాళ్ళకు కూడా బాధ కలిగించే వాళ్ళు, కష్టాలు కలిగించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, ఎదురుపడి మరి వాళ్ళని అనేక రకాలుగా మాటలు అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మాటలతో చేతలతో ఆలోచనలతో బాహ్యంగా వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా అయితే మహాత్ముల్ని వేధిస్తూ ఉన్నారో, బాధలు కలిగిస్తూ ఉన్నారో, వాళ్ళ తాను ప్రతి జ్ఞానకృతం సర్వం ఆగామి. అయితే ఈ మహాత్ముడు చేస్తున్నటువంటి కర్మల్లో కొన్ని పాపకర్మలు కూడా ఉంటాయండి. అదేంటండి అంటే ఆయన బుద్ధిపూర్వకంగా ఏది పాపం చేయడు, కానీ ఆయన వల్ల కొన్ని కొన్ని ఏంటంటే స్నానం చేసేటప్పుడు, తినేటప్పుడు, నడిచేటప్పుడు, పని చేసేటప్పుడు కొన్ని జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయిగా, ఆ పాపాలన్నీ వీళ్ళకి వెళ్ళిపోతాయి. ప్రసాద అమ్మగారు చదలుచ్చు పట్టేసింది, పుస్తకాలన్నీ తినేస్తుంది, ఆ గమేక్ష పదార్థం ఏదో తీసుకొని వచ్చి దాని మీద అటు సరదు, మీకు మంచి కథలు కలుగుగాక, మీకు మంచి కథలు కలుగుగాక అని అమ్మగారు అంటూ ఉన్నారు. మీకు ఈ జన్మతో మంచి కథలు మంచి జన్మలోకి వెళ్ళిపోద్ది అని. దాంట్లో ఉన్న జీవుడు అయితే ఉత్తమంగా వెళ్ళిపోయాడు, కానీ ఆ దేహం చచ్చిపోయాడు కదా, అది కూడా పాపమే. సూక్ష్మ క్రిములకి ఋతువులకి ఇలాంటి వాటికి కూడా బాధ కలిగింది కదా బయట, అంటే అవి కూడా పాపాలు ఉంటాయట. కానీ వీళ్ళని ఎవరైతే ఇట్లా ద్వేషిస్తున్నారో అవన్నీ వీళ్ళకి వెళ్ళిపోతాయట. దానికే అన్నారు, మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని పొందకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకు మాత్రం బాధలు కలిగించకండి. ఎక్కడ కూడా దానికి చేత సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం ముక్తాయకం. ఇది ఎరగండి ఏంటంటే ఒక్కరి మహాత్ములు అంటే కేవలం సన్యాసులనే కాదు, సాధు సత్పురుషులైనటువంటి సజ్జనులైనటువంటి వాళ్ళు. వాళ్ళు సీతాదేవి చూడండి, రావణాసురుడు ఉంటుంది, అరే నిన్ను శాపం పెట్టి సర్వనాశం చేసేదాన్ని, కానీ రాముడి పర్మిషన్ ఏదైనా ఆగాను. ఆ దూర్వాసుడు వచ్చి పోయి నన్ను అడిగినప్పుడు కృష్ణుడు వచ్చి హెల్ప్ చేస్తారు కదా, కానీ ఆ దూర్వాసుడు భయపడతారు ధర్మరాజు అంటే, కృష్ణుడి యొక్క మాయ చేత వాళ్ళకందరికీ కడుపులు నిండిపోయినట్టు త్రేయింపులు వచ్చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి మళ్ళీ పిలిపించారు, సాదేవుడు వచ్చాడు, అయ్యా రండి మా అమ్మగారు మీకు భోజనాలు రెడీ చేశారు రండి అని, మేము వస్తున్నాం పోండి నువ్వు వెళ్ళు అని అన్నారు. ఆ తర్వాత తేనుకులు వస్తూ ఉన్నాయి, పెట్టిన ఆహారం కానీ తినకపోతే మనల్ని శాపం పెట్టేస్తాడయ్యా, మనం అట్టెళ్ళ తిట్టే వెళ్ళిపోదాము. సో కాబట్టి గృహస్థు కావచ్చు, సన్యాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిరంతరం అందరి క్షేమాన్ని కోరుకుంటూ సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సత్పురుషులే. వాళ్ళకి కానీ మనం బాధ కలిగిస్తే వాళ్ళ ఉన్న పాపాలన్నీ వీళ్ళకి వచ్చేస్తాయండి. సర్వం ఆగామి క్రియమాణం. అయితే ఏంటంటే ఆయన ఏమనడు, యథావాచ్యం
మహాత్ముడు వీళ్ళు పాడైపోవాలి అని ఏమనడు, అక్కడ కష్టాలు కలగానని ఏమనడు. ఆ లోపలగా నొచ్చుకోవడం జరిగిందో భగవంతుడు వాళ్ళని వదిలిపెట్టడట. కర్మ అవాచ్యం అని చెప్పకపోయినా పాపాత్మకం కాదు, వీళ్ళ వలన జరిగినటువంటి కర్మల్లో పాపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతాయండి, భగవంతుని మెలిబెట్టి తిప్పేస్తాడండి వాళ్ళని. సజ్జనులకు బాధ కలిగించకండి, సజ్జనుల యొక్క ఆశీస్సులు పంపి ఎంత ఎత్తైనా ఎదగడానికి అవకాశం ఉంది. ఇక వాళ్ళ మాటలు కానీ విన్నారు అని అనుకోండి జీవితంలో తిరిగే లేదు అలా అనుకుంటే. ఓకే, ఆగామి కర్మ ఈ విధంగా సంచిత కర్మ చెప్పేశారుగా. దేహాత్మ భావం పోతే సంచిత కర్మ నశించుకోవాలి. ఆగామి కర్మ ఏము అనుసరించే వాళ్ళకి మంచి, వ్యతిరేకించి బాధ కలిగించేటువంటి వాళ్ళకి చెడు రెండు. మరి ప్రారంభము ధ్యానం ఉన్నంత వరకు ఉంటుంది కదా, మహాత్ములకి కూడా ప్రారంభం ఉంటుందా ఉంటుందా ఉండదా? దేహం ఉన్నంత వరకు ఉంటుంది కదా అండి అని అన్నారుగా. ఇక్కడే మహాత్ముల ప్రారంభం ఉంటుందా ఉండదా? మూడు విధాలైన కర్మల నుండి బయటపడిపోతాడు అని అన్నారు కదా. మరి ప్రారంభం దేహం ఉన్నంత వరకు ఉంటుంది అని అన్నారు. ఇంత అది నిజమా ఇది నిజమా అని అంటే, దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు, ముగ్గురు ఆయన చనిపోయినప్పుడు ముగ్గురులో ఎవరికి వైధవ్యం ప్రాప్తిస్తుంది? కౌసల్యాదేవిక, కైకేయీదేవిక, సుమిత్రాదేవిక. ముగ్గురు వైధవ్యాన్ని పొందాల్సిందేగా, ముగ్గురు పొందాల్సిందేగా. అవకాశం లేదు ఒక్కరు ఉండడానికి, అవకాశం లేదు. భార్యలు ఎంతమంది ఉన్నప్పుడు కూడా భర్త ఒకడే, ఆయన చనిపోతే మిగతా వాళ్ళందరూ వైధవ్యాన్ని పొందుతారు ఖచ్చితంగా. అయితే ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉందట, ఒక ఎగ్జెంప్షన్ ఉందట. భర్త చనిపోయేటప్పటికి భార్య కానీ ప్రెగ్నెంట్ కానీ అయి ఉంటే, గర్భవతి అయి ఉండుంటే, ఆమె ప్రసవించి కోలుకునేంత వరకు వైధవ్యానికి సంబంధించిన కర్మలు ఆచరించకూడదు. ఈ వైధవ్య చిహ్నాలని పొందాల్సిన అవసరం లేదండి, అంతవరకు ఎగ్జంప్షన్ ఇచ్చారండి. ఎందుకు అంటే వైధవ్య చిహ్నాలతో గర్భవతిగా కనిపించింది అంటే సమాజం అంతా విమర్శిస్తారుగా, తెలిసిన వాళ్ళు విమర్శిస్తారుగా, జనరల్గా అందరూ విమర్శిస్తారు. ఏంటి అని అంటే ఏంటి ఇప్పుడైతే వినాశకరంగా ఏంటి అంటే, అదిగో మిగతా మతాల వాళ్ళకి ఎవరికి పసుపు కాదు సావు కదా ముఖాన, అవునా కాదా? మరి వాళ్ళు ఏమైనా అనుకుంటారు? అలా కాదు, హిందూ మత సంప్రదాయం ప్రకారం స్త్రీ భర్తను కలిగి ఉన్నంత వరకు నిండుగా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ కలిగి ఉంటుంది. కానీ ఆ కొన్ని చిహ్నాలని తీసివేయడం జరుగుతుంది భర్త చనిపోయిన తర్వాత. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు తీసివేయకూడదట. తీసివేస్తే ఏంటి అంటే, భర్త పోయిన తర్వాత గర్భవతి అయింది అనే అపనింద వచ్చే అవకాశాలు ఉంటాయండి అనే దాంతో ఆమె ప్రసవించేంత వరకు ఆ చిహ్నాలని తీసివేద్దండి అని అంటారు. అయితే ఏంటి అని అంటే, తెలియని వాళ్ళకి చూసేటువంటి వాళ్ళకి ఆమె వైధవ్యాన్ని పొందింది, భర్త లేడు అనే విషయం తెలియదు, ఆ చిహ్నాలు లేవు కాబట్టి. కానీ ఆమెకు తెలుస్తుందా తెలియదా భర్త లేడు అని? ఆమె తెలుస్తుందా లేదా ఆ భర్త లేడు అని చెప్పి కదా? సో ఆమెకు తెలుసు భర్త లేడు అని. సేమ్ వే ఇక్కడ ఏంటి అని అంటే, కర్మలు మూడు ఉన్నాయి, మూడు వదిలిపోతాయి. కానీ ప్రారంభం ఉన్నట్టు కనిపిస్తుంది కదండి, మహాత్ములకు కూడా ప్రారంభం అనేటువంటిది అనుభవానికి వస్తుంది అని అంటున్నారు కదా అని అంటే,
బయట నుంచి చూసేటువంటి వాడికేమో ఈ ప్రారంభ మహాత్మలు కూడా వదలదండి, చివరికి రోగాల రూపంలో బాధల రూపంలో కష్టాల రూపంలో వెంటాడుతుంది అని అంటే, కేవలం బాహ్యంగా చూసేవాడికి మాత్రమే అలాగ అనిపిస్తుంది. కానీ ఆ మహాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన దేహభావాన్ని ఎప్పుడూ వదిలేశాడు. కాబట్టి దేహానికి కలిగే బాధలు ఏవైతే ఉన్నాయో మహాత్ముని టచ్ చేయవు. కుబుసం వదిలేసి వెళ్ళిపోయిన పాముకి ఈ కుబుసాన్ని కొడితే ఆ పాముకి దెబ్బలు తగలవు. ఎందుకు? దాన్ని వదిలేసింది. అలాగే దేహాత్మ భావాన్ని వదిలేశాడు. ఈ దేహాన్ని ముక్కలు ముక్కలు చేసినా లోపల ఆయన సర్వవ్యాపకుడు అయిపోయాడు. కాబట్టి ఆయనకి ఏమీ కాదు. అందుకే రమణ మహర్షులు వారు కూడా చివరికి ఆ రాచకుండు ఆపరేషన్ చేస్తూ ఉంటే ఏమిటి, ఆయన ఏమయ్యా ఎనస్థీషియా ఇవ్వమంటావు అంటే ఎవడికి ఇస్తావయ్యా అన్నారు. ఆ సదాశివ బ్రహ్మేంద్ర వారి విషయం కూడా విన్నారు కదా, చేయి తెగ్గొట్టేసిన ఆయనకు స్పర్శే కలగలేదు. కలగలేదు ఎందుకు అని అంటే దేహ తాదాత్మ్యం నుండి బయటపడి ఉన్నాడు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే మహాత్ముడికి ప్రారంభం కూడా లేదు కానీ దేహానికి ఉంది. దేహం ఉన్నంత వరకు అది పాపం పుణ్యం రెండింటినీ అనుభవించి తీరుతుంది. అవునా? దీనికి ఏంటి అంటే ఒక విషయం, ఈ మూడింటికి సమన్వయం ఏ విధంగా ఉంటుందయ్యా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. మీ ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది అని అనుకోండి, వాటర్ ట్యాంక్, ఇంటి మీద ట్యాంక్ ఉంది, ట్యాంక్లో నీళ్లు ఉన్నాయి, కింద వాల్ తిప్పారు, నీళ్లు ట్యాప్ నుండి వస్తూ ఉన్నాయి, పక్క మోటార్ వేశారు, మోటార్ వేస్తే ఆ మోటార్ నీళ్ళు వెళ్ళి మళ్ళీ ట్యాంక్లో పడుతూ ఉన్నాయి, కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి, పైన మళ్ళీ పడుతూ ఉన్నాయి. ఈ ట్యాంక్ ఎప్పుడు ఖాళీ అవుతుంది? ట్యాంక్ ఎప్పుడు ఖాళీ అవుతుంది చెప్పండి. కింద ట్యాంక్ తిప్పాం, వాళ్ళు తిప్పేశారు, దాని పైన మోటార్ వేస్తారు, ఎప్పుడు ఖాళీ అవుతుంది? దానికే ఖాళీ కాదు, కింద నీళ్ళు పోతున్నా పైన మళ్ళీ చేరుతూనే ఉంటారు. ఖాళీ కావాలంటే ఏం చేయాలి చెప్పండి, టెక్నిక్ చెప్పండి. మోటార్ ఆపకూడదయ్యా, ఆగదయ్యా, మోటార్ ఆడుతూనే ఉంటుంది కానీ ట్యాంక్ ఖాళీగా ఫజిల్ చెప్పుకోండి చూద్దాం, చెప్పుకోండి. ఏం లేదండి, మోటార్ ఆడుతుంది కానీ ఆ పైన పైపు ట్యాంక్ నుండి పక్కకి తిప్పేశారు. అదైనా వాళ్ళు ఆపలేదు, మోటార్ నీళ్లు ట్యాంక్లో పడకుండా పక్కకి తిప్పారు. ఇప్పుడేమయ్యాయి? ట్యాంక్ అదేనా? ఈ ట్యాంక్ ఏమో సంచితం, ఈ ట్యాప్ ఏమో ప్రారంభం, ఈ మోటార్ నీళ్లు పడేదేమో ఆగడం. అదేనా? ఇప్పుడు ఇది నేను అనే భావం కలిగినంత వరకు ఏమో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా ఇది నాకే కావాలి అని అనిపిస్తుందా లేదా? ఎవరి కోసం చేస్తున్నా? నా కోసమే చేస్తుంది, నేనే స్వార్థం అన్న కదా. దాన్ని ఏం చేయాలి అని అంటే కర్మలో నిస్వార్థం అండి అని అంటే డైరెక్షన్ చేంజ్ చేశారు. అప్పుడు నీకేం కావాలి? భగవంతుడు కావాలి. మరి కర్మఫలాలు వస్తే మళ్ళీ జన్మిస్తావు కాబట్టి కర్మఫలాలు డైరెక్షన్ చేంజ్ చేశారు. లోపల ఉన్నాయి కదా ఇంకా నీళ్ళు, నీళ్ళు పోవాలంటే ఏం చేయాలి? కర్మ చేస్తూనే ఉండాలి. కర్మ చేస్తే ఫలం వస్తుంది, ఫలాన్ని నువ్వు తీసుకుంటే నువ్వు మళ్ళీ జన్మిస్తావు, నువ్వు జన్మిస్తావు. నువ్వు స్వీకరించకుండా ఉండాలి అని అంటే సమాజానికి మళ్ళించు. కర్మ అంటే కర్మ చేయడం, ఎందుకంటే కర్మ వేస్తే సరిపోతుంది కదా అని అడగచ్చు. నువ్వు ట్యాప్ గారు తిప్పకపోతే
లోపల నీళ్లు ట్యాంక్లో నీళ్లు కుళ్ళిపోతూ ఉంటాయి కానీ ఎక్కడికి పోవు. అవునా? కర్మ కానీ చెయ్యకపోతే లోపల ఉన్నాయే కర్మల ఫలాలు అవన్నీ కుళ్ళిపోయే వ్యక్తిని ఇంకా నీచ స్థానానికి తీసుకొస్తాయి. కర్మ చేస్తూ ఉండాలి కానీ అది పక్కకు మళ్ళించాలి. ముక్తుడు కావాలి అని అనుకుంటే కింద ట్యాప్ వదలాలి. అపరాధ రూపములవి కరిగిపోతూ ఉన్నంత వరకు వెళ్ళిపోతాయి కదా. దానికి ప్రారంభం ఎప్పుడు తీరుతుందయ్యా? అది ఊహించే కొద్దీ వెళ్ళిపోతూ ఉంటుందండి అని. ఓ మోటార్లో మోటార్ సైకిల్లో లేకపోతే కారులో పెట్రోల్ పోసామండి, నడుపుతూనే ఉన్నాం. ఇంజన్ను ఆపలేదు, యాక్సలరేటర్ తొక్కుతున్నాం, జాగ్రత్తగా నడుపుతూనే ఉన్నాం. ఎప్పుడు ఆగుతుంది బండి? ఎక్కడ ఆగుతుంది? ఎప్పుడు ఆగుతుంది? నువ్వు బ్రేక్ వేయకుండా బండి ఆపాలి, యాక్సలరేటర్ కూడా కాలు తీయకూడదు. యాక్సలరేటర్ కాలు తీయకూడదు, బ్రేకులు వేయకూడదు, బండి ఎప్పుడు ఆగుతుంది? ఫ్యూల్ అయితే అదే ఆగిపోతుంది. ఫ్యూల్ అయిపోతే దాంట్లో పెట్రోల్ అయిపోయింది అని అనుకోండి, ఏం చేస్తుంది? అదే ఆగిపోతుంది. ప్రారంభం తీరితే అయిపోయింది కంప్లీట్ కదా. నువ్వేం చేయాల్సిన అవసరం లే, బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు, యాక్సిలేటర్ తీయాల్సిన. నువ్వు ఎంత యాక్సిలేటర్ తొక్కినా లోపల పెట్రోల్ అయితే ఆగిపోతే అయిపోతుంది. అలాగే ఏంటంటే ప్రారంభం కూడా ఏంటంటే దేహానికి అది ఉన్నంత వరకు అది నడుస్తుంది, అదంత అయిపోతుంది. ఆగామి పక్కకు తిప్పావో సంచితం కూడా ఖాళీ. నాకు మళ్ళీ జన్మ కావాలి అని అనుకున్నావా? ఈ కర్మఫలాలు నీ వెంట వస్తాయి. లేదా నీ కర్మఫలాలు నీకు కావాలి అనుకున్నావా? మళ్ళీ జన్మించడము జరుగుతుంది. నాకు ముక్తి కావాలి అనుకున్నావా? కర్మఫలాలు పక్కకు పంపించు. అంటే ఈ ప్రారంభం అనేది ఈ సంచితము లోదే, అది బ్యాగ్ ఉంది కదా పెద్ద బ్యాగ్, దాంట్లో తక్వానికి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్నింటిని పట్టుకొని పాపాలు పుణ్యాలను పట్టుకొని ఈ దేహం వస్తుంది. ఆ దేహం అదే అనుభవిస్తూ ఉంటుంది. దేహం ఆకారంలో కానీ అలాగే దేహం అనుభవించేటువంటి వాటిల్లో కానీ ప్రారంభమే ఉంటుంది. ప్రారంభం అయిపోయేంత వరకు దేహం నడుస్తుంది, ప్రారంభం పూర్తి కావడంతో దేహం అయిపోతుంది. ఓకే, క్లియర్? ప్రారంభం అయిపోతుంది, ఆగామి పక్కకి వెళ్ళిపోయింది, సంచితం ఆత్మగౌరవడంతో వెళ్ళిపోయింది. దెన్ తదాచాత్మవితు సంసారం తీర్త్వా బ్రహ్మానందమిహైవ ప్రాప్నోతి తరతి శోకమాత్మవితు ఇది శృతే. తదాచ ఆత్మవితు, ఈ విధంగా ఆత్మవిధుడైన వాడు సంసారం తీర్త్వ సంసారాన్ని ధరించి బ్రహ్మానందం ఏ వాపనది, బ్రహ్మానందాన్ని ఇక్కడే అందుకున్నాడు. తరతి శోకం ఆత్మవితు, ఆత్మవిధుడైనటువంటి వాడు శోకాన్ని ధరిస్తున్నాడు. ఎవరికైతే ఆత్మజ్ఞానం వచ్చిందో వాళ్ళకి శోకం రాదు. ఎవరికైతే శోకం ఉంది అంటే అజ్ఞానం ఉంది అని. అజ్ఞానానికి శోకానికి అవినాభావ సంబంధం, ఒకటి ఉంటే ఇంకోటి మాత్రం వదలదు. అదనంత వరకు సంసారం ఉంది. ఎక్కడ నీకు ఆత్మజ్ఞానం వచ్చిందో సంసారమే లేదు, కాబట్టి శోకం కూడా లేదు. ఆత్మవిధుడు సంసారాన్ని తరించేస్తాడు, మళ్ళీ జన్మ లేవని, కాబట్టి దుఃఖాలు కూడా లేవు. తను తేజం వాకాశ్యాం స్వపశస్య గృహేథవ జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తోసౌ విగతాశయ ఇది స్మృతేశ్చ. తనుం త్యజం వా కాశ్యాం, తనుం త్యజం దేహాన్ని వదిలిపెట్టేశారు, కాశ్యాం వా త్యజం తను స్వపశస్య గృహే అథవా. నువ్వు కాశీలోకి వెళ్ళి గంగలో దేహాన్ని వదిలినా లేదా చండాలుడు ఇంటి దగ్గర మురికి కాలువలో వదిలినా జ్ఞాన సంప్రాప్తమే నీకు ఆత్మజ్ఞానం కానీ కలిగి ఉంటే ముందే ముక్త అసౌ ముక్తే. ఇక అతనికి ఏ బంధాలు, ఆ కర్మఫలాలు లేదా కర్మకాండలు ఇవన్నీ ఏమీ అంటుకో. ఆయనకి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఏ సంబంధాలు లేవు.
కుటుంబంతో లేవు, తల్లిదండ్రులతో లేవు, సమాజంతో లేవు, దేహంతో లేవు. చివరికి ఈ దేహంతో కూడా సంబంధం లేదు. ఈ దేహం ఎక్కడైనా పడిపోనియండి. అవును, కర్మకాండ జరగకపోతే ఉత్తరగతులు లేవు అని అంటారు. అది అజ్ఞాన విషయంలోనే, జ్ఞాన విషయంలో కాదు. ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు కర్మకాండే లేదు. చేస్తే షోడశ కర్మ, లేకపోతే మండలారాధన అని చేస్తారు 40 రోజులు పూజ. అంతకంటే ఇంకేముండదు. అసౌ ముక్త విగత ఆశయ, ఇతనికి ఏ ఆశయాలు లేవు అక్కడ. అంటే ఈ దేహం ఏం కావాలి అనే భావం కూడా లేదు. కొందరు చేసుకోవచ్చు, వాళ్ళు బ్రతికుండగానే కొంతమంది సమాధులు మందిరాలు కట్టించుకొని తర్వాత నా శవాన్ని అక్కడ పెట్టండి అని అంటే అనొచ్చు, లేకపోతే అనకపోవచ్చు. దీంతో నేనే లే ఈ దేహమని అడిగినప్పుడు దీంతో ఏంటండి నాకు అని వదిలిపారేయచ్చు. వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇది స్మృతి, ఈ విధంగా ధర్మశాస్త్రం చెప్తుంది. ఇది తత్వబోధ ప్రకరణం సమాప్తం. ఈ విధంగా తత్వబోధ అనేటువంటిది సంపూర్ణమైంది. ఓం తత్సత్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.